Marmam, the story of history, Nenu Nee Kranti. భారతదేశంలో అతి పురాతనమైన ఖ్యాతిగాంచిన ప్రముఖ శివలింగములలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన ఇట్టి శివలింగము క్రీస్తు పూర్వం 2వ శతాబ్దములకు చెందినదిగా చరిత్ర చెబుతోంది. ఈ దేవాలయపు ముఖ్యాంగము గజపుష్ఠాకారమున మలచబడి అల్పస్థాయినందు నివసించి అర్ధ మహామండపములుగా ముఖభాగమున ఏర్పరిచి పూర్వాభిముఖమై ఉన్నది. ఈ గుడికి గుడిమల్లంగా పేరు ఎలా వచ్చింది, ప్రాశస్త్యం ఏమిటన్నది తెలుసుకుందాం. గజపుష్ఠాకారమున మలచబడి అల్పస్థాయినందు నివసించి అర్ధ మహామండపములను ముఖభాగములుగా కలిగియుండి పూర్వాభిముఖమై ఉన్నది. గత 2 సహస్రాబ్దాల సుదీర్ఘకాలంలో పల్లవ, చోళ విజయనగర రాజుల పాలనలో చిత్తూరు జిల్లాలో నిర్మింపబడిన శైవ వైష్ణవ దేవాలయాలు నాటి వాస్తు శిల్పకళ నాగరికతలకు దర్పణం పడుతూ సజీవ సాక్ష్యాలు. నేటికి అనేక దేవాలయాలు నిలిచి ఉన్నాయి. వాటిలో తిరుపతి, శ్రీకాళహస్తి క్షేత్రాలు ప్రముఖం కాగా పల్లవులు, గంగ పల్లవులు, బాణులు నాటి రాజుల కాలంలో ఆలయ ఆలనాపాలన చూసి కాలాంజనాల రూపేణ దానాలు, దీప ధూప నైవేద్యాలతో కళకళలాడి భక్తులకు ఆధ్యాత్మిక ఆరామాలుగా ఉండి నేడు చరిత్రకారులకు, గత చరిత్రకు కొలబద్దలుగా, స్థానికులకు కూడా పెద్దగా ఎరుకలేని చిన్న పెద్ద దేవాలయాలెన్నో ఉన్నాయి. రేణిగుంటలోని తిరుపతి విమానాశ్రయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుగ్రామం గుడిమల్లం. శాసనాల్లో ఈ గ్రామానికి విప్పగంబేడు, తిరువిప్పరంబేడు అని పేర్లు ఉండేవి అని మరో వాదన కూడా ఉంది. ఆలయంలో గర్భగుడి 6 అడుగుల పల్లంలో ఉండటం చేత ఈ ప్రాంతానికి గుడిపల్లం అనే పేరు వచ్చిందని, అది కాలక్రమేణా గుడిమల్లంగా రూపాంతరం చెందినట్లు వివిధ వర్గాల అభిప్రాయం. శివుడిలో అనేక ప్రతిమా లక్షణాలని, ప్రతిమల్ని మనం చూస్తాం. నృత్యమూర్తులుగా అంటే నటరాజుగా, సౌమ్యమూర్తులుగా, అలాగే సంయుక్త మూర్తులుగా అంటే హరిహర, అర్ధనారీశ్వర ఇలాంటివి.
అలాగే అనుగ్రహమూర్తి, అట్లాగే రౌద్రమూర్తులు ప్రతిమలు మనకు భారతదేశంలో అనాదిగా వస్తున్నాయి. శివతత్వము లేకపోతే శివుడి ఆరాధన మనకు క్రీస్తు పూర్వము 2500 సంవత్సరం నుంచి, అంటే సింధు నాగరికత ప్రాంతం నుంచి ఉన్నట్లుగా మనకి ఆధారాలు ఉన్నాయి. ఈ దేవాలయ ప్రాంగణములు ఒకదానికంటే మరి ఒకటి అత్యున్నతములుగా మలచబడి ఉన్నవి. మహామండపము చుట్టూ ఎత్తైన స్తంభములు కూడా ప్రత్యేకము. గుడి మండప నిర్మాణము దక్షిణమున ఉండటచే ద్వార శిలాముఖ ద్వారము అయ్యను. దేవాలయపు విమానతలము ఇటుకలచే నిర్మించబడి లింగమును పోలియుండుటచే లింగార్భత విమాన గోపురంగా పిలువబడుచున్నది. రెండు చేతులు కలిగి దక్షిణ హస్తమున తలక్రిందులుగా చేయబడిన పొట్టేలును, నామహస్తమున పూర్ణ కుంభమును, భుజమున నరతును ధరించి ఉన్నట్లు లింగోద్భవమూర్తి అయి శివుని మనుషయమున గర్భగృహమున ప్రధానముగా మలచబడి లింగము చుట్టూ నిర్మింపబడి చతస్ర వేదిక అర్ధపీఠమై తొలిదశకు చెందియున్నది. ఈ గ్రామంలో ఉన్న ఆలయం గురించి ఊర్ధ్వరీతిమై పటిష్టంగా ఉన్న పురుషావయవాన్ని పోలి ఉన్న వ్యక్తావ్యక్తలింగంగా ఎంతో ప్రసిద్ధి చెందిన శివలింగం ప్రతిష్ఠింపబడి ఉంది. లింగం ముందువైపు శివుడి రూపం చెక్కబడి ఉంటుంది. శివుడి కుడి చేతిలో పొట్టేలును, ఎడమ చేతిలో నీటికుండను, ఎడమ భుజంపైన పరసవును, మొల చుట్టూ అందమైన దూపతి కలిగి ఉన్న స్వామి పురుషావయవం వెలుపలికి కనిపిస్తూ ఉంటుంది. శివుని మెడలో హారాలు, కర్ణాభరణాలు, చేతికి కంకణాలు, ఆకులతో తయారు చేసిన తలపాగతో రాక్షసుని భుజాలపై నిలబడి భూమిలోకి త్రొక్కుతున్నట్లు ముక్కంటి కనిపిస్తారు. యజ్ఞోపవీతము లేదు. ఈ స్వామిలో మంగోలాయిడ్ లక్షణాలు కనిపిస్తూ ఉండటం చేత ఈ లింగం వినూత్నమైనదిగా చరిత్రకారులచే గుర్తించబడింది. అఘోరమూర్తి అయి రుద్రునకు బలి అంటే ఎంతో ప్రీతి, కాబట్టి ఆ కాలంలో స్వామికి బలులు ఎక్కువగా సమర్పించేవారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం. ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకొని శిల్పం వస్తుంది. శిల్పం ఆధారంగా చేసుకొని కథలు వస్తాయి. అలాగే శిల్పాల ద్వారా పోట్లాట్లు వస్తాయి. ఈ పోట్లాట్లు వచ్చినప్పుడు దేవుడు వేరు కాదు, అంతా ఒకటే అని చెప్పడానికి మళ్ళీ సంయుక్త రూపాలు వస్తాయి. ఉదాహరణకి హరిహర. ఈ హరిహర రూపము శివుడు వేరు విష్ణువు వేరు అని కాకుండా వీళ్ళు ఒక్కటే అని చెప్పేదానికి మనకు తిక్కన స్వామ్యాజు నుంచి మహాభారతం నుంచి మనకు ఉదాహరణలు ఉన్నాయి. అంటే ప్రజలకి ఈ శిల్పం ద్వారా తెలియవచ్చేది ఏంటంటే ఈ రూపాలు వేరైనా తత్వం ఒకటి. ఏ మతమైనా ఏ శిల్పమైనా ఏ మతంలో శాఖలైనా చెప్పేది ఏమిటంటే మానవుని మనుగడ మంచిగా వృద్ధి వైపు సాగాలనేదే దీని ఉద్దేశం. ఆ రకంగా నృత్యమూర్తుల్లో తీసుకుంటే నటరాజన్ తీసుకున్నట్టయితే
మొట్టమొదటి నటరాజే మనకు భారతదేశంలో ఎక్కడ ఉంది అని చూసుకున్నట్టయితే విష్ణుకుండీల్లో, ఆంధ్రదేశంలో పరిపాలించిన విష్ణుకుండీల్లో మొట్టమొదటిసారిగా మొఘల్ రాజు పురం గుహలు అయితే ఏవైతే ఉన్నాయో విజయవాడలో దాని మీద చెక్కబడినటువంటి నటరాజ మొట్టది. శివుడి ప్రతిరూపంగా ఉండేటువంటి లింగం మీద ఉండేటువంటి రూపము భారతదేశంలో చాలా ప్రాచీనమైనది. మన దగ్గరలో ఉన్నటువంటి గుడిమల్లంలో ఉన్న విషయము చాలామందికి తెలియదు. కారణం ఏమిటంటే మనం దాని గురించి ప్రాచుర్యం కానీ ప్రభుత్వం కానీ అది ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి తద్వారా యాత్రికులని అక్కడ చేరే విధంగా చేసుకోకపోవడమే మన దౌర్భాగ్యంగా నేను భావిస్తాను. మర్మంలో కాసేపు విరామం. ఇప్పుడు కేబుల్ టీవీని సరికొత్త తరహాలు వీక్షించండి. సిటీ డిజిటల్ కేబుల్ టెలివిజన్ ద్వారా మీకిష్టమైన ఛానళ్ల ప్రసారాలు డిజిటల్ క్వాలిటీ స్టీరియోఫోనిక్ సౌండ్ తో మిమ్మల్ని అలరిస్తాయి. ఇప్పుడు మీకిష్టమైన 50కి పైగా తెలుగు ఛానళ్లతో సహా దాదాపు 200కు పైగా డిజిటల్ క్వాలిటీ ఛానల్స్ ను మరియు HD ఛానల్స్ ను వీక్షించవచ్చు. వెంటనే మీ టీవీకి డిజిటల్ సెటప్ బాక్స్ ను బిగించండి. ఇది మీకు అందిస్తుంది మీ టీవీకి 1000కి పైగా ఛానళ్ల సామర్థ్యం. ప్రోగ్రామ్ వివరాలను తెలిపే ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ గైడ్ ఈపీజీ, అనవసర ఛానళ్లను బ్లాక్ చేసుకునే వీలున్న పేరెంట్ కంట్రోల్ మరియు త్వరలో మీ కేబుల్ టీవీ నుండే మీకు కావలసిన ఛానళ్లను ఎంపిక చేసుకునే అవకాశం. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ సిటీ డిజిటల్ బాక్స్ ను బుక్ చేసుకోండి. డిజిటల్ టీవీ ప్రసారాల ఆనందాన్ని అనుభవించండి. భారత ప్రభుత్వ సంస్థ ట్రాయ్ ఆదేశాల మేరకు డిజిటల్ సెటప్ బాక్స్ ను అమర్చుకోవడం తప్పనిసరి కూడా. మరిన్ని వివరాలకు మీ ఏరియా కేబుల్ ఆపరేటర్ ను లేదా సిటీ కేబుల్ ఆఫీస్ ను సంప్రదించండి. కృష్ణతేజ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, డోర్ నంబర్ 19-8-112, సెకండ్ ఫ్లోర్ ఆపోజిట్ HDFC బ్యాంక్, AAR బైపాస్ రోడ్, తిరుపతి. ఫోన్ 0877-657-5555, సెల్ నంబర్ 9849233177. తీర్థగట్ట వీధి చందన బ్రదర్స్ లో వినాయక చవితి, బక్రీద్, వస్త్ర మహోత్సవాలు, అన్ని రకాల కిడ్స్ రెడీమేడ్స్ పై 30% భారీ తగ్గింపు, పట్టు చీరలు, ఒప్పాడు చీరలపై 20% డిస్కౌంట్, చుడీదార్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ పై 20% డిస్కౌంట్, సరికొత్త స్టాకు, నూతన వెరైటీలు, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, హై ఫ్యాన్సీ శారీస్, క్రేప్ అండ్ సింథటిక్ శారీస్, లేజర్ వర్క్ శారీస్, గద్వాల్ శారీస్, బనారస్ ఫ్యాన్సీ, అస్సాం సిల్క్స్, కోలం సిల్క్ శారీస్, కాటన్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు, ఇంకా మగవారి హుందాతనానికి షూటింగ్ బిట్స్, షర్టింగ్ బిట్స్, జెంట్స్ రెడీమేడ్స్ పై మార్కెట్ ధరల కంటే తగ్గింపు ధరలకే అమ్మకాలు. పెళ్లి పట్టు చీరలకు, పెట్టుబడి బట్టలకు ప్రసిద్ధి మీ తీర్థకట్ట వీధి చందనా బ్రదర్స్. మీకు మా ఆత్మీయ ఆహ్వానం. చందనా బ్రదర్స్, తీర్థకట్ట వీధి, తిరుపతి. ప్రతి ఆదివారం రాత్రి 7:30 మరియు శనివారం ఉదయం 8:00. మీ ఇంట్లో LCD మరియు LED టీవీలలో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ చూడాలంటే సిటీ డిజిటల్ సెటప్ బాక్స్ కు మారండి. వర్షం పడినా అంతరాయం లేని ప్రసారాలు. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ సిటీ డిజిటల్ బాక్స్ ను బుక్ చేసుకోండి. డిజిటల్ టీవీ ప్రసారాల ఆనందాన్ని అనుభవించండి. మరిన్ని వివరాలకు మీ ఏరియా కేబుల్ ఆపరేటర్ ను లేదా సిటీ కేబుల్ ఆఫీస్ ను సంప్రదించండి. కృష్ణతేజ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, డోర్ నంబర్ 19-8-112, సెకండ్ ఫ్లోర్ ఆపోజిట్ HDFC బ్యాంక్, AAR బైపాస్ రోడ్, తిరుపతి. ఫోన్ 0877-657-5555, సెల్ నంబర్ 9849233177. మర్మం కు తిరిగి స్వాగతం.
ఈ ఆలయ సముదాయములన్నీ పరిపల్లవ బాణ మరియు చోళుల శిల్పశైలిని పోలియున్నవి. ఇచ్చట లభ్యముగు శాసనములను బట్టి క్రీస్తు శకం 842 నుండి యాదవ దేవరాయుల కాలం వరకు, క్రీస్తు శకం 1346 పలు విధముల దానములతో నిత్య పూజోపచారములు జరుగుచుండినవిగా తెలియచున్నది. విక్రమ చోళ మహారాజు యొక్క శాసనము శిథిలమైన కొన్ని భాగములను, గోపుర ద్వారమును, భావనపు నది నిర్మాణము గావించినట్లుగా తెలియచున్నది. ఒకప్పుడు ఈ ప్రాంతం ప్రముఖ జైన కేంద్రమని, ఆ మతం అంతరించిపోవడంతో జినుల విగ్రహాన్ని శైవులు లింగరూపంలోనికి మలుచుకున్నారని కొంతమంది పండితుల భావన. ఆలయంలో 26 శాసనాలు లభ్యమైనవి. వాటి ఆధారంగా పల్లవులు, గంగపల్లవులు, బాణులు, చోళ, యాదవరాయ, విజయనగర ప్రభువుల కాలం నాటివిగా గుర్తించారు. ఆలయంలో పల్లవ, చోళ వాస్తుశిల్ప రీతులు, ఎన్నో అపురూపమైన శిల్పాలు చూడవచ్చు. ఈ ఆలయాన్ని శ్రీకాళహస్తి జమీను వారు కొంతకాలం సంరక్షించినట్లు తెలుస్తోంది. ఈ క్షేత్రంలో శాపగ్రస్తులైన బ్రహ్మ, పరశురాముడు యజ్ఞయాగాదులు చేసి రుద్రుని సంతృప్తి చేసినందున పరశురామేశ్వరాలయమని పిలువబడుతున్నది. అందువలన ఈ క్షేత్రాన్ని పరశురామ క్షేత్రమని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని శివలింగం ప్రపంచంలో మరెక్కడా లేని విభిన్నతతో పాటు అద్భుతంగా ఉంటుంది. వైదిక సాంప్రదాయంతో రుద్రాజ్ముల ఐక్యభావాన్ని సూచించే ఈ ప్రతిమ వ్యక్తావ్యక్తలింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ శిల్పంలో శివుని యొక్క బహుముఖ రూపాలు ఉండటం మరో ప్రత్యేకత. ఏకశిలా విగ్రహంలో వృక్షావతారంలో బ్రహ్మ, పరశురాముని అవతారంలో మహావిష్ణువు, పురుష లింగాకారంలో శివుడు, ఈ విధంగా త్రిమూర్తులు ఉండడంతో విగ్రహానికి మరింత శోభ చేకూరింది. ఇలాంటి శివలింగం మరెక్కడా మనకు కానరాదు. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భూ సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఉభయాదివ్య సుమంగళ విగ్రహయాలింగిత మామాంగ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం ేతవ చరణయుగం. ఊరీ కురు మామజ్ఞమనాథం దూరీ కురు మే దురితం భో సాంబ సదాశివ శంభో శంకర శరణం ేతవ చరణయుగం. శివాయ నమ ఓం శివాయ నమ శివాయ నమ ఓం నమ శివాయ శివాయ నమ ఓం శివాయ నమ శివాయ నమ ఓం నమ శివాయ. కింద భాగం వచ్చి బ్రహ్మ రాక్షస అవతారం అండి, మధ్య భాగం వచ్చి విష్ణు పరశురామ అవతారము, పైభాగం వచ్చి మానవ పురుషలింగాకారములు శివుడు. బ్రహ్మ విష్ణువు శివుడు త్రిమూర్తులు ఏకశిలలు ముగ్గురున్నారు. ఇది కట్టి 2300 సంవత్సరాలు ఇది క్రీస్తు పూర్వం. అప్పట్లో పల్లవులు చోళులు కట్టించినారు. అప్పట్లో స్వామి స్వయంభు పరశురాముడు తన తల్లిని అతి చేసినాడు కాబట్టి పాప పరిహారం పోయేదానికి శివుడిని పూజించుకుంటాడు. అందుకని పరశురామేశ్వర స్వామి దేవస్థానం అంటారు. గుడి పేరు గుడి ఆకారం వచ్చి గజపుష్టకారంలో ఉంటుంది. ఏమైనా గనక భాగంలో కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. లోపల గర్భగుడి అదే గాలి గోపురతులు లింగాకార షేపులో గుడి ఆకారం ఉంటుంది. ఇక్కడ పరశురాముడు రాకముందు శివుడు వెలిసి ఉంటాడు. స్వామి స్వయంభు ఇంకా పరశురాముడు తన చేసిన పాపటి శివుడికి పూజ చేస్తూ ఉంటాడు. శివుడికి పూజ చేస్తుంటే బ్రహ్మ కూడా శాపగ్రస్తుడు, అతను కూడా శివుడికి పూజ చేస్తూ ఉంటాడు. ఇద్దరికి శివ పూజలో మాట మాట గొడవ వస్తుంది. ఆ గొడవల్లో 14 సంవత్సరాల ముష్టి యుద్ధం జరుగుతుంది ఇద్దరికి, బ్రహ్మకు పరశురాముడికి. ఆ ముష్టి ఘాతకాలకు వచ్చి భూమి వచ్చి డౌన్ అయిపోతుంది, కుంగిపోతుంది. అప్పుడు గుడి పేరు కూడా ఊరికి గుడి పల్లమైంది. ఇంకా ముష్టి యుద్ధం జరిగింది కాబట్టి గుడి మల్లంగా మారింది. శివుడు పరిచయంలో తన లైకం చేసుకోవడం ఇద్దరు కొట్లాడతారు, మీరు నా పూజారు కాబట్టి తన లైకం చేసుకుని ఇక్కడ ముగ్గురు గెలిచినారు. బ్రహ్మ విష్ణువు శివుడు త్రిమూర్తులుగా స్వామి స్వయంభు ఏకశిలలు ముగ్గురు ఉన్నారు. విశాలమైన దేవాలయ ప్రాంగణమున ఎన్నెన్నో చిన్న గుళ్ళున్నవి. ప్రధాన దేవాలయం పరశురామేశ్వర స్వామి అని పిలువబడుచున్న ఈ ఆలయం ముఖ్యమైనది. ఇందలి శిల్పకళా నైపుణ్యం సందర్శకులను సంభ్రమాశ్చర్యములను కలిగించును.
ఇచ్చటనున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ముఖములతో నిర్మితమై వల్లి దేవశీల సమేతుడుగాయున్నాడు. ఆలయమునకు వాయవ్య దిశన ఆనందవల్లి అమ్మవారి దేవాలయమున్నది. అమ్మవారు వర అభయహస్తములతో సూర్యభగవానుడు అద్భుత శిల్ప రీతిన ఉండడం గమనార్హం. రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినాలనుకుంటున్నారా? చూస్తూనే ఉండండి మర్మం. చందన బ్రదర్స్ లో వినాయక చవితి, బక్రీద్, వంత్ర మహోత్సవాలు, అన్ని రకాల కిడ్స్ రెడీమేడ్స్ పై 30% భారీ తగ్గింపు, పట్టు చీరలు, ఒప్పాడు చీరలపై 20% డిస్కౌంట్, చుడీదార్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ పై 20% డిస్కౌంట్, సరికొత్త స్టాకు, నూతన వెరైటీలు, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, హై ఫ్యాన్సీ శారీస్, క్రేప్ అండ్ సింథటిక్ శారీస్, లేజర్ వర్క్ శారీస్, గద్వాల్ శారీస్, బనారస్ ఫ్యాన్సీ, అస్సాం సిల్క్స్, కోలం సిల్క్ శారీస్, కాటన్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు, ఇంకా మగవారి హుందాతనానికి సూటింగ్ బిట్స్, షర్టింగ్ బిట్స్, జెంట్స్ రెడీమేడ్స్ పై మార్కెట్ ధరల కంటే తగ్గింపు ధరలకే అమ్మకాలు. పెళ్లి పట్టు చీరలకు, పెట్టుబడి బట్టలకు ప్రసిద్ధి మీ తీర్థకట్ట వీధి చందనా బ్రదర్స్. మీకు మా ఆత్మీయ ఆహ్వానం. చందనా బ్రదర్స్, తీర్థకట్ట వీధి, తిరుపతి. మర్మంకు తిరిగి స్వాగతం. ఆలయంలోని మూల విగ్రహ ప్రాంతంలో అప్పుడప్పుడు రాత్రి సమయాలలో గజ్జల సవ్వడి వినిపిస్తుంటుంది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఆలయంలో విభిన్న శబ్దాలు వినిపించడం విశేషం. అమ్మవారి ఆలయంలో చైత్ర పౌర్ణమి నాడు సర్పాలు తిరుగుచుండేవని స్థానికులు చెప్పేవారు. ఈ దేవాలయ సముదాయము చుట్టూ ప్రాకారపు పశ్చిమ ముఖమున గోపుర ద్వారము, ఉత్తరమున కార్తికేయ దేవి సూర్య దేవతాలయములు కలవు. 60 సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి నది నీరు గుడిలోని స్వామివారిని తాకుతాయని 4 డిసెంబర్ 2005న
ఆలయ సొరంగం మార్గం ద్వారా ఈ విధమైన నీరు స్వామివారిని అభిషేకించింది. ఉత్తరాయణం నుండి దక్షిణాయనానికి మారే దశలో సూర్యుని కిరణాలు గర్భగుడిలోని మూల విరాట్టిని తాకుతాయి. ఈ ప్రక్రియ జూన్ జూలై నెలల్లో ఉంటుంది. కార్తీక సోమవారాలు, శ్రావణ శుక్రవారాలు, మహాశివరాత్రి, ఆఢికృత్తిక వంటి పర్వదినాలలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరపడం పరిపాటి. ఈ లింగ దర్శన భాగ్యాన్ని పొంది వారి బాధలను తీర్చమని దూర ప్రాంతముల నుండి అశేష జనం విచ్చేసి స్వామివారిని దర్శిస్తున్నారు. సంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ నమః. ఇక్కడ ప్రతి అరవై సంవత్సరాలు కాశీ నుంచి నీళ్ళు వస్తాయి అంటారు. స్వామికి ఎడం పక్కన గోడ పక్కన హోల్ ఉంటుంది. అక్కడి నుంచి సొరంగ మార్గం ఉంది. స్వర్ణముఖి దగ్గర స్వర్ణముఖి కాళహస్తి దగ్గర ఉంది. కాళహస్తి దక్షిణ కాశీ అంటారు. స్వామి గట్టు వరకు వస్తుంది. ఆ పౌర్ణమి మీద శివునికి అభిషేకం అవుతుంది. ఈ మధ్యకాలంలో రీసెంట్గా 2005 డిసెంబర్ 4 వచ్చింది. ఇంకా 60 సంవత్సరాల కంటే 2065 వస్తుంది. 60 సంవత్సరాలు కాశీ నీళ్ళు వచ్చి స్వామికి అభిషేకం చేసుకుంటూ నైపోతుంటారు స్వయంగా. మళ్ళీ సంవత్సరంలో ఒకసారి సూర్యకిరణాలు ఉత్తరాయణం దట్టణం అన్నప్పుడు సూర్యకిరణాలు వచ్చి విష్ణు పాదాలు తాకుతాయి. ప్రతి సంవత్సరం జూలై 15 కానీ 16 కానీ సూర్యకిరణాలు విష్ణు తాకుతాయి. దక్షిణగడికి వచ్చినప్పుడు సూర్యకిరణాలు విష్ణు తాకుతాయి. నంది వెనకాల 2 కిటికీలు ఉన్నాయి. ఆ కిటికీ ఉంటే నిలబడితే స్వామి మీద మంగళం. ఓ మంగళం ఓంకార మంగళం ఓ శివాజ మగితే మంగళం శ్రీ మంగళం శ్రీకార మంగళం శ్రీ మంగళం శ్రీకార మంగళం సిద్ధి బుద్ధి నిన్నే రాత్రి కురవే మంగళం ఓ మంగళం ఓంకార మంగళం ఓ శివాజ మగితే మంగళం మంగళం పగార మంగళం మంగళం పగార మంగళం వామదేవాని అతి గురవే మంగళం ఓ మంగళం ఓంకార మంగళం ఓ శివాజ మగిదే మంగళం యా మంగళం యగార మంగళం మంగళం జగార మంగళం యజ్ఞారూపాన్ని అర్థి గురవే మంగళం ఓ మంగళం ఓంకార మంగళం ఓ శివాజ మగిదే మంగళం సాహత్ గురవే మంగళం జ్ఞానా గురవే మంగళం కరణవ పార్వదీపతయే పరశురామేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా, మరో మర్మంలో కలుసుకుందాం. మర్మం.